హాయ్ హలో గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్న లక్కీ టెక్ ఇన్ తెలుగు. సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అవుతున్నాయి. సో అవేంటో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాము. ఇట్లాంటి టెక్ కంటెంట్ ఇంకెన్నో నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను, లేటెస్ట్ టెక్ కంటెంట్. సో అది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వాట్సాప్ వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ అనేది టెస్ట్ చేస్తున్నది. ఇంతకుముందు మనం డిలీట్ అయితే మెసేజ్ డిలీట్ చేస్తే డిలీట్ ఫర్ మీ ఆర్ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ వచ్చేది. సో ఇన్ కేస్ ఆ మెసేజ్ అనవసరంగా మనం ఆ మెసేజ్ డిలీట్ చేసామని అనుకుంటాం కదా, సో ఇప్పుడు ఆ మెసేజ్ కనుక డిలీట్ చేసినట్టయితే ఇప్పుడు ఆ మెసేజ్ని మనం తిరిగి అన్డు అని చేసుకోవడానికి ఒక కొత్త ఫీచర్ అయితే వీళ్ళు తొందరలో అయితే వాట్సాప్లోకి తీసుకొస్తున్నారు. సో ప్రజెంట్ అయితే బీటా టెస్టింగ్లో అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వన్ప్లస్ బడ్స్ ప్రో 2. సో కొన్ని లైవ్ ఇమేజెస్ అయితే స్పాట్ అయితే అయ్యాయి. సో వీళ్ళు ఆర్బార్ గ్రీన్ కలర్తో తెనున్నారు, అండ్ అలాగే వీళ్ళు బ్లాక్ అండ్ వైట్ కలర్ కూడా తీసుకొస్తున్నారు. సో చూడాలి ఈ బడ్స్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తారు, అండ్ ఇది ఎలా ఉంటుందో మనం లాంచ్ అయిన రోజు మనం మాట్లాడుకుందాం. సో అలాగే నెక్స్ట్ న్యూస్ వచ్చేది కూడా వన్ప్లస్. సో వన్ప్లస్ 11 సిరీస్ అని ఇవాళ కొన్ని స్పెసిఫికేషన్ అయితే లీక్ అయ్యాయి. సో వీళ్ళు 10R వెబ్సైట్లో అయితే వీళ్ళు పెట్టారు. సో ఆ స్పెసిఫికేషన్స్ ఏంటంటే, సో ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2తో రానుంది, అండ్ అలాగే ఇది 8.53 mm థిక్నెస్తో రానుంది, అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 205 grams విడ్త్తో రానుంది. ఇది 2435 mAh డ్యూయల్ బ్యాటరీ కాంబినేషన్తో రానుంది. సో ఈ రెండు కంబైన్ కనుక చేసినట్టయితే 4070 mAh బ్యాటరీతో రానుంది, అండ్ ఇది 100 watts ఫాస్ట్ ఛార్జర్తో రానుంది. ఇది 12 or 16 GB ఆఫ్ ర్యామ్తో రానుంది, అండ్ ఇది LPDDR5X ర్యామ్తో రానుంది. సో ఇది ఇంటర్నల్ మెమొరీ వచ్చేసరికి 256 or 512 GB ఆఫ్ ఇంటర్నల్ మెమొరీ, అండ్ 6.7 inch ఆఫ్ యామ్లెట్ స్క్రీన్తో రానుంది. సో ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా, అండ్ 48 MP అల్ట్రా వైడ్, అండ్ ప్లస్ 32 MP మ్యాక్రో, అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 MP సెల్ఫీ కెమెరాతో అయితే రానుంది. సో ఇది వన్ప్లస్ ఒక స్పెసిఫికేషన్స్ అన్నీ లీక్ అయ్యాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి షామీ ప్యాడ్ X6 సిరీస్ వీళ్ళు తొందరలో అయితే లాంచ్ చేయనున్నారు. సో ఇది షామీ ప్యాడ్ X6, అండ్ అలాగే షామీ ప్యాడ్ X6 Pro అనేది కూడా తేనున్నారు. సో వీటి కొన్ని స్పెసిఫికేషన్ అయితే లీక్ అయ్యాయి. సో షామీ ప్యాడ్ X6 వచ్చేసి స్నాప్డ్రాగన్ 870 అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో రానుంది. సో ఇది యామ్లెట్ స్క్రీన్తో రానుంది, అండ్ ఇంకా X6 Pro వచ్చేసరికి ఇది 8 Gen 1 ప్రాసెసర్తో రానుంది. ఇది కూడా సేమ్ 120Hz రిఫ్రెష్ రేట్తో రానుంది, ఇది కూడా యామ్లెట్ స్క్రీన్తోనే రానుంది. అండ్ అలాగే షామీ నోట్ 12 ప్రో వీళ్ళు ఏ కెమెరా సెన్సార్తో తెస్తున్నారు, సోనీ కెమెరా సెన్సార్తోనో అలా అదర్ వేరే సెన్సార్తో రానుందో అని మనకు కొంచెం డౌట్ ఉండే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ మాత్రం సోనీ IMX 76 సెన్సార్తో అయితే వీళ్ళు మొబైల్ అయితే తేని ఉన్నారు. వీళ్ళు అయితే ఎక్కువ OIS మీద అయితే కాన్సన్ట్రేట్ చేశారు ఈ కెమెరాలో. సో ఈ మొబైల్ అయితే చూద్దాం, జనవరిలో అయితే లాంచ్ కావుంది 11th. సో ఆ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ S23 Plus అనేది ఇది ఇండియన్ BIS సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయితే అయ్యింది. సో ఈ తొందరలోనే మన ఇండియాలో అయితే లాంచ్ చేయొచ్చు. సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ వచ్చేసి 1 February అయితే లాంచ్ చేస్తున్నారు. సో మనం ఇంతవరకు ఇది సామ్సంగ్ లాంచ్ ఈవెంట్ మేబీ డిలే అవుతుందని అనుకున్నాము. సో వీళ్ళు 1 February అయితే లాంచ్ చేస్తున్నారు, అండ్ అలాగే వీళ్ళు సామ్సంగ్ కొన్ని మొబైల్స్ అయితే షట్ డౌన్ చేస్తున్నారు. అదేంటంటే లైక్ A73 మొబైల్స్ అనేది ఇంతకుముందు మనకి సామ్సంగ్ ఎడిషన్ అట్లాంటివి అనేది షట్ డౌన్ చేశారు. సో సామ్సంగ్ ఇప్పుడు ఎక్కువ ఫోకస్ దేని మీద చూస్తున్నట్టు సామ్సంగ్ గెలాక్సీ A5X సిరీస్, ఇంకా ముందు రోజుల్లో సామ్సంగ్ A54లో కొన్ని బెటర్ స్పెసిఫికేషన్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే బెటర్ ప్రైస్తో అయితే వీళ్ళు తీసుకొస్తారని చెప్పారు. సో ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ అనేది వీళ్ళు 1Q 2023లో వీళ్ళైతే లాంచ్ అయినారు. సో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్ X6 Pro, సో దీనిలో వచ్చేసి 100 watts ఛార్జర్తో రానుంది, అండ్ అలాగే ఇది డ్యూయల్ సిమెట్రిక్ స్పీకర్స్తో అయితే రానుంది, అండ్ ఇది IR బ్లాస్టర్తో రానుంది, అండ్ ఇది ఎక్స్ లైనర్ మోటార్తో కూడా రానుంది. సో ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్లో ఇంకా కొన్ని ఒప్పో మొబైల్స్లో వీళ్ళు 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ వీళ్ళు 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్పారు. ఒకసారికి రెడ్మీ K60 సిరీస్ అనేది తొందరలోనే వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేయనున్నారు. December 27 రోజు వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేయనున్నారు. సో వీళ్ళు 120Hz 0Hz
రిఫ్రెష్ రేటు ఇది వేరియబుల్తో అయితే రానుందని చెప్పారు. సో ఇది తొందరలో మన ఇండియా కూడా లాంచ్ కావచ్చు. సో మన ఇండియాలో కనుక లాంచ్ అయితే వీళ్ళు పోకో ఎఫ్ఐ అనే పేరుతో అయితే వీళ్ళు మేబీ అయితే లాంచ్ చేయవచ్చు. అండ్ ఇక రియల్మీ వచ్చేసరికి ఇవాళ కొన్ని కొత్త నేమ్స్ అయితే స్పాట్ అయితే అయ్యాయి రియల్మీ మొబైల్స్కి. సో అదేంటంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, రియల్మీ సీనా సి అండ్ రియల్మీ హువాయి, రియల్మీ కీప్ అండ్ రియల్మీ రాకెట్. సో రియల్మీ రాకెట్ అనేది మరి మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అయితే తేవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.